నేను మీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి మొన్న ఏం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండ పాలంకెళ్తే చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తారంట నేను చెప్పా దళితులకి జగన్ పీకింది పొడిచింది ఏంటి అంటే దాన్ని మార్ఫింగ్ చేసి నేను దళితులను అవమానించానన్నారు దానికి ఆయన పైన రాళ్ళ దాడి అరే మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారే రానా దగ్గరికి నేను చూపిస్తా ఆయన రాముడు కనుక ఆ రోజు బతికినారు మీరు అదే మా జోలికి వచ్చి ఉంటేనా భలే ఉండేది ఫిట్టింగ్ మీకు అది కాదు వైకాపా నాయకులు షర్టు తీస్తాం బాగా అలవాటు అండి అక్కడ హిందూపూర్ ఎంపీ అనుకుంటా హిందూపూర్ ఎంపీ షర్టు తీసాడు ప్యాంటు కూడా తీసాడు అందరం చూసాం ఉత్తరాంధ్ర అవంతి శ్రీనివాస్ ఉన్నాడు ఒక ఆయన ఆయన కూడా షర్టు తీసి ఎవరితో మాడతో చూసాం వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు ఈ నా సురేష్ గారు కూడా షర్ట్ తీస్తాడు అదేంటో నాకు అర్థం అవుతుంది అరే మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి చేసి షర్ట్ తీసినాం కదా సమాజ సేవ చేసినానికి మీరు అసలు ఏం చేశారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం మళ్ళీ సురేష్ గారు దళితులకి ఏం చేశారు దళితుల్ని అడ్డగోలుగా ఈ ప్రభుత్వం చంపేస్తుంటే వాళ్ళకి అండగా ఎందుకు నిలబడలేదు బీసీల పైన ఇన్ని వేల కేసులు దొంగ కేసులు పెడుతుంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు మీ తరఫున పోరాడట్లు కుప్పం నుంచి ఆదోని వరకు ప్రతి నియోజకవర్గంలో నేను సవాల్ ఇస్తున్నాను మీకు దమ్ము ధైర్యం అంటే సవాల్ స్వీకరించు నేను ఒకటే అడిగిన నాలుగు సంవత్సరాలు మీరు బీసీ సంక్షేమం కోసం ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చించడానికి మీ లోకేష్ సిద్ధంగా ఉన్నారు మీరు రాండి అని చెప్పా మళ్ళీ సౌండ్ రాలా అంటే దాని అర్థం ఏంటి మౌనం అర్థం అంగీకారం వాళ్ళకి అర్థమైపోయింది వస్తే ఇక్కడ ఏం ఉండదు ఇంకా సో మాయ మాటలు చెప్పి తిరుగుతారు బాస్ మీరు కూడా పాలిచ్చి ఆవు కోరుకోవాలి తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు కదా నాలుగు సంవత్సరాలు మన పరిస్థితి చూశారు కదా ఎలా దొంగ కేసులు పెట్టారో నిధులు లేని కార్పొరేషన్లు మాత్రంగా టేబుల్ ఇచ్చి ఎక్కడ పట్టించుకునే నాదుడే లేడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కలిసికట్టుగా పోరాడాలి ఈ తాడేపల్లి పిల్లిని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో లాక్ చేయాలి థ్యాంక్ యూ ఎవరమ్మా ఏంటబ్బా ఏదో అన్నారు అది వద్దులే మరి అంత ఆ భాష వద్దులేదు ఆయనకు ఉండదు మనకు లిమిట్ ఉంటుంది వద్దులే సభకు నమస్కారం నా పేరు శాంతి దొడనగేరి ఆదోని మండలం మాది కుర కురవా కులం అండి ఒక నాలుగు నుంచి పది దాకా ఇండ్లలోనే పెంచుకుంటున్నారు మాది కులవృత్తి వచ్చేసి గొర్రెల కాపరం గొర్రెలు కాపర్లు సో వాళ్ళ కోసం ఎటువంటి సపోర్ట్ లేదు ప్రభుత్వం నుండి మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరని మేము ఆశిస్తున్నాం అండ్ ఇంకొకటి కరెంటు బిల్లు ఒక నెలకు ఐదు వేలు వచ్చింది మా ఇంట్లోనే మా ఇంట్లో ఉండేది రెండు లైట్లు మూడు ఫ్యాన్లు దానివల్ల ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి ఈ ప్రభుత్వం నుండి ఫస్ట్ నాలుగు నెలలు ఐదు వేలు నాలుగు వేలు వచ్చాయి దానివల్ల రేషన్ కార్డు కట్ అయింది రేషన్ కార్డు ఎందుకు కట్ అయింది అంటే బిల్ ఇంత వచ్చింది ఎందుకు ఇంత వచ్చింది రెండు లైట్ నాలుగు ఫ్యాన్లు ఇంత కరెంటు బిల్ రావాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే మాకు తెలియదు పైన ఎలా వస్తే అలా అంటున్నారు అది అసలు ప్రాబ్లం అనేది తెలియదు దానివల్ల రేషన్ కట్టు రేషన్ కట్టు వల్ల మాకు ఎటువంటి లేదండి ఎటువంటి సపోర్ట్ లేదు ప్రభుత్వం యా అన్ని సంక్షేమాలు కట్ అవుతున్నాయి మీరు చేసిన తప్పు ఇంట్లో మూడో నాలుగు ఫ్యాన్లు పెట్టుకుంటాం అదే మీరు చేసిన తప్పేమో అందుకే నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా జగన్ ఒక అద్భుతమైన ఫిట్టింగ్ కటింగ్ మాస్టర్ అని ఫిట్టింగ్ ఎట చేసాడో చెప్తా ఇప్పటికీ ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఎనిమిది సార్లు లేటెస్ట్ బిల్లు వస్తే గ్యారంటీగా మీకు షాక్ దగ్గుతుంది మళ్ళీ పెంచాడు కరెంట్ ఛార్జ్ ఫిట్టింగ్ అట్టు పెడతాడు మళ్ళీ కటింగ్ ఎట చేస్తాడు అంటే కరెంటు బిల్ పెరిగింది కదా అని రేషన్ కార్డు కట్ చేస్తాడు తెల్ల రేషన్ కార్డు పోతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం కోల్ కోల్ మన అన్ని పోతాయి కోల్పోతాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం కోల్పోతాం ాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలే అప్పుడు ఇప్పుడు లేదు ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచలే జగన్ వచ్చిన తర్వాత మూడు సార్లు పెంచినాడు అందుకే అమ్మా జగన్ కి రెండు బటన్లు ఉంటాయి పైన ఒక బటన్ నొక్కితే అకౌంట్లో పది పడుతుంది సాయంత్రం కింద బటన్ నొక్తాడు వంద పోతుంది అకౌంట్ నుంచి కరెంట్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు తల్లి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ సెంచరీ మీ నూనె ప్యాకెట్ రెండు వందల రూపాయలు నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను రేప మాప పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు చివరికి ఆ క్వార్టర్ బాటిల్ పైన కూడా పెంచాడు డబుల్ చేశాడు సో ఆ గ్యాస్ బాగా కాలుతుంది గ్యాస్ పదమూడు వందల రూపాయలు ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు అందుకే తల్లి పాలిచ్చి అవద్దని తన్నే దున్నపోతు తెచ్చుకునే మీరు బాగా తంతున్నాడు ఇప్పుడు తెలిసిందా చేతులు కాలనే కదా అందుకే అమ్మ రేపు బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నులన్నీ ప్రక్షాళనం చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మొదటి రెండోది మీలాగా ఆరు లక్షల మందికి పెన్షన్ పోయింది అంటే కార్డు కట్ చేసి ఆరు లక్షల మందికి పెన్షన్ కూడా తీసు సో అవన్నీ మళ్ళీ మేము అందజేస్తాం దాంట్లో డౌట్ లేదు కురుబా సోదరులు ప్రధానంగా వచ్చే నన్ను మూడు అడిగారు తల్లి నేను నా పాదయాత్రలు ఒకటి గొర్రెలు దానికి లోన్లు ఇవ్వండి అన్న ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి అనేది ఒకటి గతంలో చేసాం ఈసారి ఇంక ఎక్కువ డబ్బులు కేటాయించి ఆదుకుంటాం రెండోది ఇన్సూరెన్స్ మూడోది మందులు మందుల ధరలు కూడా విపరీతం పెరిగిపోయినాయి మాకు చేతి ఖర్చులు చేతి నుంచి బాగా ఖర్చు అవుతుంది చివరికి నాకు డబ్బులు మిగలట్లేదు ఈ మూడు తెలుగుదేశం పార్టీ గొర్రెలు మన కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పటికే చెప్పినట్లు దామాష ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తాం థ్యాంక్ యూ మొందరగా ఆ ఫ్యాన్లు బీకేసి బయటపడేదండి ఆ ఫ్యాన్ బీకేసి బయటపడే అప్పుడే బాగుంటుంది మన భవిష్యత్తు థ్యాంక్ యూ సభకు నమస్కారం సార్ నమస్కారం సార్ నేను నూరు బాషా దూదేకుల నుంచి మా సమస్యలు అడగదలుచుకున్నాను సార్ ముఖ్యంగా సార్ ఈ ప్రభుత్వము నలభై కోట్లు ఇచ్చింది సార్ మా కార్పొరేషన్కి కానీ ఇంతకుముందు ప్రభుత్వమే మన బాబు చంద్రబాబు నాయుడు గారు నలభై కోట్లు కేటాయించినారు సార్ అప్పుడు కొన్ని లోన్స్ ఇచ్చినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చి నలభై కోట్లు కేటాయిస్తే కూడా మా కుల వృత్తులకి ఏ విధంగా లోన్స్ కానీ ఏమి లేదు సార్ మా వృత్తి దూదుపరుపు చేసేది సార్ కానీ అప్పుడు పాత కాలంలో విలేజ్ విలేజ్ ఊరు ఊరు తిరిగి చేసే వృత్తి సార్ ఈరోజు ఆ వృత్తి అంతా టెక్నికల్ వచ్చినప్పటి నుంచి మా వృత్తి కూడా వదులుకున్నాం సార్ అందుకే మీరు మా కులస్తులకి లోన్స్ లేకుంటే ఎన్ని కేటాయిస్తారు ఎన్ని కో కోట్లు కేటాయించి మా కుల వృత్తిని ముందుకు తేవాలని చెప్తున్నాం సార్ అదేవిధంగా రెండో క్వశ్చన్ సార్ మేము స్టేట్ సెంటర్లో మైనార్టీ కింద ఓబీసీలో వస్తాం సార్ కానీ స్టేట్లో బీసీబీలో సీరియల్ నెంబర్ ఫైవ్లో వస్తాం సార్ కానీ మాకి ఎలాంటి ఎమ్మెల్స్ కానీ ఎంపీలు కానీ జడ్పీసీలు కానీ లేకుంటే కోఅరేషన్ కోఆపరేషన్ మెంబర్లు కానీ మాకు ఇవ్వడం లేదు సార్ ఏమంటే మీరు మైనార్టీ అంటే మీరు కాదు దూదేకులు అన్నట్లు అంటున్నారు సెంటర్లో మాకు మైనార్టీ ఉంది సార్ వాళ్ళకి మేము మైనైట్ అంటే మైనార్టీ కేటాయిస్తారు కానీ మా దూదేకులకి కేటాయించడం లేదు సార్ ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం మానికి కూడా వాళ్ళ రూల్స్ ఉంది ఆ దాంట్లో ఇప్పుడు మన రాష్ట్రంలో అరవై లక్షలు ఉన్నారు సార్ మైనార్టీ కానీ మన దూదేకులే పద్దెనిమిది లక్షలు ఉన్నాం సార్ కానీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటేస్ కూడా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయించి మాకు కూడా రాజకీయంగా ఆర్థికంగా తర్వాత విద్యాపరంగా అందుకోవాలని నేను వేడుకుంటున్నాను సార్ సార్ మాట్లాడండి సార్ అంటే ఇక్కడ మీరు చూస్తే దూదేక సోదరులకి నాగుల్ మీరా గారికి ఆనాడు విజయవాడలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రెండోది మళ్ళీ ఆయన పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనంతపూర్లో చమ్మన్ గారిని జెడ్పీ చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ సో మన దూదేక సోదరులు మన తాడుపత్రులు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు నేను ఇప్పటికే చెప్పినట్లు దామాష ప్రకారం నిధులు కేటాయిస్తాం ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ప్రత్యేకంగా దూదేకులు కానీ అటు మన ముస్లిం సోదరులు కూడా నేను చెప్పేది ఇస్లామిక్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ గెలిచిన మొదటి సంవత్సరాలను ఏర్పాటు చేసి మీకు రుణాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రాజకీయం అంటారా తప్పనిసరిగా చట్ట సభల్లో అవకాశం కల్పిస్తాం అది ఆ బాధ్యత మీ లోకేషే తీసుకుంటాం చెప్పండి హలో సార్ ఈ వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు సార్ కషాయ కషాయవాళ్ళ ఈ వాళ్ళు వస్తారు సార్ మటన్ కొట్టే వాళ్ళు సార్ మా బీసీలో వస్తారు సార్ తర్వాత ఈ పకిరి సాపులో వస్తారు సార్ హిందూ ధర్మంలో ఎట్లుందంటే మనం ఒక కమిటీ హిందూ ధర్మం యాదన ఒక మఠం కానీ లేకుంటే గుడికి కానీ ట్రస్ట్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ వేసి ఒక కమిటీ ఎట్లా చేస్తారు సార్ ఆ విధంగా కూడా మనం కూడా ఎన్నిక సార్ వాళ్ళు కూడా ముస్లింస్ పెద్ద మనసు చేసుకొని మన కటేవాళ్ళు గాని దూదేకులు కానీ తర్వాత ఈ ఫకీర్ సాబులు గాని వాళ్ళు కూడా సాతాతే వాళ్ళకి కూడా మీకు అమ్మాకి కోఆపరేషన్ దాంట్లో ఆప్షన్ మెంబర్ గా లో ఒక ఇస్తే మా కులసలంతా మీ ఎన్నిక ఉంటాం సార్ మన కసాయి వాళ్ళు కానివ్వండి అండి నేను సార్ మంచి సలహా ఇచ్చారు తప్పన్ నేను రాసుకుని చేస్తాను సార్ మరి మర్చిపోను సార్ థ్యాంక్ యూ నో నేను రాసుకుంటాను థాంక్యూ థాంక్యూ సభకు నమస్కారం సార్ నా సభకు నమస్కారం సార్ నా పేరు యాగంటేశ్వర్ సార్ రాయలసీమలో యాభై శాతం బీసీలు ఉన్నారు కానీ సార్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు ఇరవై తొమ్మిది శాతమే రిజర్వేషన్ ఉంది సార్ అందువలన చాలా వారు మంది ప్రభుత్వం రావడం లేదు సార్ మాకు రావడం లే వలన మేము వేరే రాష్ట్రాలకు పోయి బతకాల్సి వస్తుంది సార్ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇరవై తొమ్మిది శాతంని పెంచాలని ఇంకా కోరుకుంటున్నాం సార్ అందువల్ల ఇక్కడే ఉద్యోగాలు చేసి బతకాలని కోరుకుంటున్నాం సార్ మా ప్రధానంగా చూస్తే ఎన్నికల ముందల జగన్ మోహన్ జాబ్ క్యాలెండర్ ఇస్తానడం ఇవ్వలేదు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను భర్తీ చేయలేదు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేస్తానడం చేయలేదు చివరికి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తానో చేయలేదు ఇంకో జగన్ చూస్తే జైలు చంచల్ గూడ బ్రాండ్ అంబాసిడరే జగన్ మీరు చూస్తే జగన్ చంచల్ గూడ జైలుకి వెళ్ళాడు ఒక బాబాయ్ హత్యలో ఇంకో బాబాయ్ కూడా ఇప్పుడు చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు దానివల్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రాట్లా ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితులు లేవు దానివల్ల ఎక్కువ నష్టపోయింది మీలాంటి నిరుద్యోగ యువతి యువకులు రేపు అధికారులకు వచ్చిన వెంటనే పెండింగ్ పోస్ట్లని యుద్ధ ప్రాతిపదికగా భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండవది మీరు రిజర్వేషన్ పెంచాలని మీరు కోరారు అది కొంత మేము పెద్దలతో చర్చించిన తర్వాత మేనిఫెస్టో రూపంలో ముందర తీసుకొస్తాం థ్యాంక్ యూ